యాక్షన్ ఎయిడ్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన కరోనాపై అవగాహన ప్రచార యాత్రను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందరావు తన క్యాంప్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. సంస్థతో కలిసి దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల లోపల కోవిడ్ కోసం సంబంధించి ఒక చైతన్య యాత్రని ఈరోజు మిత్రుడు శంకర్ ప్రారంభించినందుకు నేను వారిని అభినందిస్తా ఉన్నాను. ప్రత్యేకంగా కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ప్రజలంతా పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎక్కడికక్కడ ఈపాటికే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కొంతవరకు చైతన్యం చేయడం జరిగింది. టీకాలు వేసుకునే విషయంలో కానీ, శానిటైజర్లు వాడే విషయంలో కానీ, బయటికి వెళ్లిన తర్వాత పాటించాల్సినటువంటి భౌతిక దూరం విషయం లోపల కానీ సాధ్యమైనంత వరకు ప్రజల్లో చైతన్యం తెచ్చినందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విరివిగా ప్రచారం చేసినాయి. ఇంకా కొంత గ్రామీణ భారతం ఎక్కువ ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గంలో ప్రజల్ని మరికొంత చైతన్యం చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో యాక్షన్ ఎయిడ్ అనేటువంటి సంస్థతో కలిసి మిత్రుడు శంకర్ గారు దుబ్బాక నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల లోపల కరోనా వ్యాధి దానికి సంబంధించినటువంటి సింప్టమ్స్ పట్ల కానీ, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త పట్ల కానీ గ్రామాల లోపల చైతన్యాన్ని కల్పించినందుకు ఒక ప్రచార రథాన్ని తీసుకుని గ్రామాలకు రావడం స్వాగతించాల్సినటువంటి అంశం. ప్రజలు ఆ యాత్రను స్వాగతించండి, చైతన్యవంతులు కండి. కరోనా బారి నుంచి మీ గ్రామాలను కాపాడవలసిందిగా అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్.